ఓకే ఫ్రెండ్స్ కాన్స్టిట్యూషనల్ డే ఎస్పెషల్ మరి ఈరోజు నవంబర్ ఇరవై ఆరు ఈ యొక్క కానిస్టిట్యూషనల్ డేగా మనం జరుపుకుంటున్నాం మరి ఈ యొక్క భారత్ ఎన్ని విజయాలను సాధించింది మరి ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నదని కానీ గమనించినట్లయితే ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో అన్నింటిలో కూడా భారత యొక్క రాజ్యాంగం చాలా గొప్పదిగా మనం చెప్పుకుంటాం ఎందుకంటే మనది అదృఢ మరియు దృఢ లక్షణాలను రెండింటినీ కూడా కలిగి ఉందన్నమాట అదేవిధంగా సమాఖ్య వ్యవస్థను కూడా కలిగి ఉంది అనేక భిన్నత్వాలను కలిగినటువంటి యొక్క దేశమైనప్పటికీ కూడా ఒక ఏకత్వాన్ని పొంది ఉన్నటువంటి రాజ్యాంగంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ డే ప్రత్యేకత ఉండటానికి కారణం ఏమిటంటే నాటి నుండి నేటి వరకు రాజ్యాంగం అనేక మార్పులకు లోనైంది మనకి ప్రవేశికలో చెప్పుకున్నట్టు సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర సామ్యవాద లౌకిక సమగ్రత అనేటువంటి ఆ యొక్క పదాల కూర్పు చేర్పు ఎంతో అందమైనటువంటి హుందాతనాన్ని మన యొక్క రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగిందన్నమాట ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాక్సిమం మనకి లోక్సభ సీట్లు కానీ మనం గమనించినట్లయితే ఐదు వందల యాభై రెండు అనేటువంటిది ఉంది ఈ యొక్క రాజ్యాంగం మీద అతి సరళంగా మరియు అతి కష్టంగా క్లిష్టంగా కూడా ప్రశ్నలు అడుగుతారు ఆరవ తరగతి రాసేటువంటి ఒక సైనిక స్కూల్ విద్యార్థికి ఈ బిట్ అడిగారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట జనరల్గా అయితే లోక్సభ సీట్లు ఏంటంటే మనకి ఐదు వందల నలభై ఐదు అంట కానీ ప్రస్తుతము యొక్క ఆంగ్లో ఇండియన్స్ యొక్క ఆంగ్లో ఇండియన్స్ లోక్సభలో మరి రాష్ట్రపతి ఇద్దరిని నామినేట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది దానిని తీసివేశారు ఇక్కడ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రెండు ఆర్టికల్ గురించి చెప్పుకోవాలి మూడు వందల ముప్పై వచ్చేసి లోక్సభలో ఎస్సీ ఎస్టీల గురించి తెలుపుతుంది అదేవిధంగా మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై మూడు ఆర్టికల్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే రాజ్యాంగం యొక్క గొప్పదనం అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని బాధించినప్పటికీ కూడా ఇంకా ఇక్కడ నివాసం స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి యొక్క బ్రిటిష్ వారి కోసంగా ఆంగ్లో ఇండియన్స్ కోసంగా ఇన్ని రోజులు కొన్ని సీట్లు యొక్క మన యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీలో కావచ్చు ప్రవేశపెట్టడం జరిగింది ముప్పై ఒకటి ఏం చెప్తుందంటే లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్కు సీట్స్ని ముప్పై మూడు వచ్చేసి ఈ యొక్క రాష్ట్ర శాసనసభలో ఆంగ్లో ఇండియన్స్కు కల్పించేటువంటి సీట్స్ గురించి తెలియచేస్తుందన్నమాట మరి ఇటువంటి హుందాతనాన్ని కలిగినటువంటి మన రాజ్యాంగము ఒక గొప్ప లక్షణాలన్నింటినీ కలిగి ఉంది అంటే ఇక్కడ జస్ట్ మనం ఎగ్జామ్కి అవకాశం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఈరోజు ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా చర్చించుకుంటున్నాము ఇక్కడ మనకి సాధారణ మెజార్టీ మరియు స్పెషల్ మెజార్టీతో రాజ్యాంగాన్ని మనము సవరించవచ్చు మామూలుగా రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారం మూడు వందల అరవై ఎనిమిది ద్వారా రాజ్యాంగం కల్పించడం అనేటువంటిది జరిగింది అదే సమయంలో ఇక్కడ కొన్ని మాత్రం టూ బై థర్డ్ మెజార్టీతో అంటే అసాధారణ మెజార్ పద్ధతుల్లో కొన్ని మరి రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దులు ఎటువంటి సాధారణ మెజారిటీతో కొన్ని మాత్రము సగం రాష్ట్రాలు సగం రాష్ట్రాలు ఆమోదం తెలిపితేనే ఆ యొక్క సవరణ జరుగుతుంది మరి ఇన్ని అంత సులభమో కాదు అంత క్లిష్టమో కాదు అనేటువంటి విధానాన్ని మన యొక్క రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగ సవరణ కోసం అందించారనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా అదేవిధంగా ప్రాథమిక హక్కులు హక్కులతో పాటు విధులు మరి ఇక్కడ ఒక నిపుణుడు చెప్పినటువంటి విషయాలను మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఒక నిపుణుడు ఏం చెప్పాడంటే ఏ దేశం యొక్క అల్పసంఖ్యాక ప్రజలు అభద్రతాభావం లేకుండా ఆ దేశంలో భద్రతాభావంతో నివసిస్తారు ఆ దేశం యొక్క రాజ్యాంగం చాలా గొప్పదని కూడా చెప్పకనే చెప్పాడు అంటే రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉంటుందో అంత గొప్పగా అక్కడ ప్రజలు నివసిస్తారన్నమాట ఇక్కడ మనకి ఆదేశిక సూత్రాల గురించి కూడా మనం చెప్పుకోవాలి అదే సమయంలో రీసెంట్గా నిన్న మన ఉపరాష్ట్రపతి గౌరవనీయులు వెంకయ్య వెంకయ్యనాయుడు గారు ఒకటి చెప్పారు మరి ఈ యొక్క పార్లమెంటు అదేవిధంగా జుడిషియరీ సిస్టము ఈ రెండింటికంటే కూడా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కానీ లెజిస్లేటివ్ సిస్టమ్ కానీ జ్యుడిషియరీ సిస్టమ్ ఇటన్నింటికంటీ కూడా మన యొక్క రాజ్యాంగం గొప్పది అని చెప్పాడు ఎందుకు చెప్పారంటే ఈ సందర్భంగా మనం కొన్ని కొన్ని ఈ యొక్క కోర్టులు కూడా అతిక్రియాశీలంగా పనిచేస్తూ రాజ్యాంగం విధానంలో అన్నమాట ఒక రాజ్యాంగం అనేటువంటిది మనకు కొన్ని విధానాలను కల్పించింది ఆ హద్దులు దాటకుండా పనిచేసినప్పుడే రాజ్యాంగం యొక్క గొప్పతనం లేదంటే ఆ వ్యవస్థలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనం ఉంటుంది మరి ఇక్కడ మనము అనేక కేసుల గురించి కూడా మనం చెప్పుకుంటాం ఆ యొక్క కేసులన్నీ కూడా సందర్భానుసారం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు జస్ట్ ఈ యొక్క రాజ్యాంగం గురించి నాలుగు మాటలు చెప్పాలని అది ఎగ్జామ్కి రెండు మాటలైనా కూడా ఉపయోగపడాలని ఈ యొక్క చిన్న క్లాస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి కాన్స్టిట్యూషన్ మరి ఎప్పుడు ఆమోదం పొందింది అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు అమలు లేకెప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అనమాట మరి ఎందుకు ఈ యొక్క నవంబర్ ఇరవై ఆరుకి అంత ప్రత్యేకత అంటే నెహ్రూ మరి పంతొమ్మిది వందల ముప్పై ఆ కాలంలో అనుకుంటా మరి యొక్క స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించినటువంటి రోజు అన్నమాట ఆల్రెడీ ముందే మనకి స్వతంత్రం వచ్చినట్టు అనుకొని ఆ యొక్క దినాన్ని పూర్ణ స్వరాజ్ దినంగా జరుపుకోవడం జరిగింది అందుకనే నవంబర్ ఇరవై ఆరుని మనం రాజ్యాంగ దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఇవి ముఖ్యమైనటువంటివి యొక్క రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగంలో మొదట ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఎన్ని భాగాలు ఉన్నాయి మరి ఇప్పుడు తదనంతర కాలంలో అవి ఎన్ని పెరిగాయి ఎన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట రాజ్యాంగం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు వచ్చాయి ఎందుకంటే మనకి అవసరం ఉన్నా లేకున్నా కొన్నింటిని చేర్చి పెట్టామన్నమాట భవిష్యత్తు భద్రత దృష్ట్యా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల అరవై ఆర్థిక అత్యవసర పరిస్థితి అన్నమాట ఈ యొక్క ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేటువంటి ఇప్పటివరకు కూడా ఈ యొక్క మూడు వందల అరవైని ఉపయోగించలేదు అయినప్పటికీ కూడా అమెరికాలో ఉన్నటువంటి యొక్క విధానాన్ని తీసుకోవడం జరిగింది ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా ఎక్కడైనా పరిస్థితి ప్రపంచ దేశాల్లో జరిగినటువంటి పరిస్థితి మన దేశానికి కూడా వస్తే ఎలా ఉంటుంది అనే దానికోసంగా ఇటువంటి అన్ని అనేక అవసరమైనటువంటి అవసరం కానటువంటి భవిష్యత్తులో అవసరం అవుతాయనుకున్నటువంటి కొన్నింటిని మన యొక్క రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అందుకే మరి ఈ యొక్క మన రాజ్యాంగాన్ని కేసీ వేర్ ఇది కూడా ఒకసారి అడిగాడు సమాఖ్య అన్నాడు సమాఖ్య లేదా పాక్షిక సమాఖ్య అనడం కూడా జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ యొక్క రాజ్యాంగంలో ఆర్డినెన్స్ అనేటువంటి రాష్ట్రపతి ఆర్డినెన్స్ కావచ్చు మరి రిట్స్ జారీ చేసేటువంటి విధానం ముప్పై రెండు ఆర్టికల్ కావచ్చు రెండు వందల ఇరవై ఆరు రాష్ట్రాలు హైకోర్టులు రిట్స్ జారీ చేయటం ఇలా ఎన్నో ముఖ్యమైనటువంటి విధానాలు రాష్ట్రపతికి ఉన్నటువంటి నూట ఇరవై మూడు యొక్క ఆర్డినెన్స్ విధానం రిట్స్ ఇట్లాంటివన్నీ అనేక ఆర్టికల్స్ మనం తెలియజేసుకోవాలి ఎందుకంటే అవసరమైనప్పుడు యొక్క రాజ్యాంగాన్ని పార్లమెంటుని కోర్టులు న్యాయ వ్యవస్థ నియంత్రిస్తుంది ఈ న్యాయ వ్యవస్థను కూడా రాజ్యాంగం నియంత్రిస్తుంది అన్నమాట వెంకయ్యనాయుడు గారు చెప్పినటువంటి మాట మనం ఇక్కడ గుర్తుకు చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా కూడా ఉంది మిత్రులారా ఇది మరి యొక్క రాజ్యాంగం యొక్క ఉన్నతత్వం మరి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే పదిహేడు ఆర్టికల్ అంటచబిలిటీ అంటే అస్పృశ్యత అన్నమాట దీని యొక్క గొప్పతనం అసలు అస్పృశ్యత అనేటువంటిది పూర్తి నిర్వచనం అయితే ఇవ్వలేదు అయినప్పటికీ కూడా ఈ యొక్క అస్పృశ్యత వలన అల్పసంఖ్యాక వర్గాలకు ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేసి వాళ్ళ యొక్క రక్షణ జరుగుతుందని కూడా మనం చెప్పుకుంటాం ఇట్లాంటి ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి మరి ఈ యొక్క రాజ్యాంగం గురించి ముఖ్యంగా ప్రియాంబుల గురించి లేదా ప్రవేశిక గురించి మనం ప్రతిసారి కూడా తెలుసుకుంటూ ఉండాలి ఎగ్జామ్స్లో బిట్లు ఎన్నో వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని విషయాలు మరో క్లాసులో తెలియజేసుకుందాం మరి యొక్క రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన శ్రోతలకి సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి క్లాస్తో మేము వద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ